चिरुमूर्ति लिंगय्य मोदटिसारिगा कोमटिरेड्डि బ్రదర్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నకరేకల్ మండలంలోని పాలిన్నోముల గ్రామంలో చిరుమూర్తి లింగయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించిన సందర్భంలో చిరుమూర్తి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి. కోమటిరెడ్డి బ్రదర్స్ తో తనకు ప్రాణహాని ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతోనే ప్రభుత్వం ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా తనకు భద్రత పెంచిందన్నారు. కోమటి బ్రదర్స్ ఓటమి కోసం మునుగోడులో ప్రచారం చేస్తానన్నారు. 2014లో నేను ఓడిపోవడానికి కోమటిరెడ్డి బ్రదర్సే కారణమని మండిపడ్డారు. మంత్రి పదవి రాకుండా అడ్డుపడ్డది కూడా వాళ్లేనని ఆరోపించారు. చూస్తలేరా తల్లి, ఇవాళ నోముల గ్రామం మీ అమ్మమ్మ ఊరని చెప్తున్నావు, ఏం చేసినా ఊరికి నువ్వు పైస రూపాయలు వచ్చిన నడుతున్నాయి. రోజు చెప్పాలి, అలా బంధుమిత్రుడు ఇక్కడ ఉంటారు, అలా చిన్నమ్మ ఇక్కడ ఉంటది, ఒక్క రూపాయి అయినా ఈ ఊరికి ఏమని ఇచ్చిందా? ఆయన ఎంపీ రాజగోపాల్ గారు ఎంపీ ఉన్నాడు, ఈ రంగారెడ్డి గారు మంత్రి చేసిన ఐదేళ్ళు ఈ గ్రామానికి నోముల గ్రామానికి ఏం పైస ఖర్చు పెట్టాను చెప్పు. నేను తెచ్చిపెట్టిన స్కూల్ బిల్డింగ్ ఎట్లా రోడ్లు వేసిన, ఆ రోజు 3 కోట్ల రూపాయలు రోడ్లు తెచ్చిన, ఈ రోజు 6 కోట్ల రూపాయలతో రోడ్లు కానీ స్కూల్ బిల్డింగ్ కానీ ప్రతి కార్యక్రమం నేను చేస్తే మీ పనులు చేస్తుంటే కళ్ళ మంట ఎక్కువైంది. ఇలా బ్రాహ్మణ ఉదయ సముద్రం ప్రాజెక్టు నీళ్లు ఒప్పిస్తే మీ కళ్ళ మంట ఎక్కువైంది. ప్రాజెక్టు తెచ్చిన మాట నువ్వే, నీళ్లు ఒప్పించి నేను కదా, నీళ్లు ఒప్పిస్తాను తట్టుకోలేని పరిస్థితి అయిపోయింది మనిషి. ఇక చిరుమర్తనంగా ఉదయ సముద్రం ప్రాజెక్టు నీళ్లు ఒప్పించినట్టే అది నా మాది వాడు నీళ్లు ఒప్పిస్తాడు అన్న పద్ధతిలో మాట్లాడుతుంది కదా, ఇది ఆ పద్ధతి మీద ఇంత దిగజాలి. మనిషి అనేవాడు రాజకీయాలు చేస్తే 5 ఏళ్ళు అన్నం తిన్నాడు, ఇళ్లతో ఉండే రాజకీయాలు చేయాలి. నువ్వు బీజేపీ ఉండొచ్చు, నీ అన్న కాంగ్రెస్ ఉండొచ్చు, నీ అన్న కాంగ్రెస్ ఉండే నువ్వు బీజేపీ ఉంటే సిపిఐ సెక్రటరీ అని చెప్పొచ్చు. మరి నేను పార్టీ మారితే తప్పేంది? మీ ఇద్దరు అన్నదమ్ముల సంఖ్యత ఉండదు, నీకన్నక పొందను ఉండదు, నేను పార్టీ మారితే తప్ప నేను ఎందుకు మారినా? నా కోసం మారినా, నా ప్రాంతం ప్రజలు బాగుండాలి, కొట్లాట ఉండకూడదని ఉండాలి పార్టీ మారినా, నా ప్రాంతం అభివృద్ధి చెందాలని పార్టీ మారినా, నా బ్రాహ్మణ ఉదయ సంవత్సరం నేను పోపి పార్టీ మారినా, నా ఆటపాల లిఫ్ట్ గారు మారినా, ఇక నగర్ గారు మున్సిపాలిటీ బాగు చేయాలని మారినా, పెట్టు నువ్వు 8,000 కోట్లు పెడతావు పెట్టు, మా ప్రజలు తెలుసుకుంటారు ఇదోటి. ఇక నగర్ గారులే కాదు తెలుసుకునేది, మునుగోడ తెలుసుకుంటారు, నల్లగొండ తెలుసుకున్నారు, సిద్ధంగా ఉన్నారు. నేను నగర్ గారు వదిలిపెట్టైనా ఇల్లు తిరిగి కాలువకైనా ఓడగొట్ట బిడ్డ అని చెప్పలేదు బరాబర్. ఎంత నేను నగర్ గారు తిరిగా, నేను రేపటి నుంచి నగర్ గారు తిరిగా నల్లగొండ మునుగొండ తిరుగుతా, నా ప్రజలు ఇక్కడ తిరుగుతారు, నా కార్యకర్తలు తిరుగుతారు. నువ్వు 8 కోట్లు ఎంత మభ్య పెట్టినా నీ ఎమ్మడి దగ్గర కూడా చిరుమంత్రంగా కారు కొట్టుకోటేసిన సిద్ధంగా ఉన్నారు. నేను చేసిన సేవ, నేను చేసిన తెగింపుకు ఖచ్చితంగా ఓటేసి గెలిపిస్తారు, బరాబర్ చేస్తారు అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇవాళ 8 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ గ్రామంలో పని చేస్తే ఈ రకం మీరు అందరు కష్టం చూస్తలేరా? ప్రజలు చూస్తలేరా తల్లి, ఇవాళ నోముల గ్రామం మీ అమ్మమ్మ ఊరని చెప్తున్నావు, ఏం చేసినా ఊరికి నువ్వు పైస రూపాయలు వచ్చిన నడుతున్నాయి. ఈ రోజు చెప్పాలి, అలా బంధుమిత్రుడు ఇక్కడనే ఉంటారు, అలా చిన్నమ్మ ఇక్కడ ఉంటది, ఒక్క రూపాయి అయినా ఈ ఊరికి ఏమని ఇచ్చిందా? ఆయన ఎంపీ రాజగోపాల్ గారు ఎంపీ ఉన్నాడు, ఈ రంగారెడ్డి గారు మంత్రి చేసిన 5 ఏళ్ళు ఈ గ్రామానికి నోముల గ్రామానికి ఏం పైస ఖర్చు పెట్టాను చెప్పు. నేను తెచ్చిపెట్టిన స్కూల్ బిల్డింగ్ ఎట్లా రోడ్లు వేసిన, ఆ రోజు 3 కోట్ల రూపాయలు రోడ్లు తెచ్చిన, ఈ రోజు 6 కోట్ల రూపాయలతో రోడ్లు కానీ స్కూల్ బిల్డింగ్ కానీ ప్రతి కార్యక్రమం కూడా ఈ రోజు నేను చేసిన. నేను చేస్తే మీ పనులు చేస్తుంటే కళ్ళ మంట ఎక్కువైంది. ఇలా బ్రాహ్మణ ఉదయ సముద్రం ప్రాజెక్టు నీళ్లు ఒప్పిస్తే మీ కళ్ళ మంట ఎక్కువైంది, ప్రాజెక్టు తెచ్చిన మాట నువ్వే, నీళ్లు ఒప్పించి నేను కదా, నీళ్లు ఒప్పిస్తాను తట్టుకోలేని పరిస్థితి అయిపోయింది మనిషి. ఇక చిరుమర్తనంగా ఉదయ సముద్రం ప్రాజెక్టు నీళ్లు ఒప్పించినట్టే అది నా మాది వాడు నీళ్లు ఒప్పిస్తాడు అన్న పద్ధతిలో మాట్లాడుతున్నాయి కదా, ఇది ఆ పద్ధతి మీద ఇంత దిగజాలి. మనిషి అనేవాడు రాజకీయాలు చేస్తే 5 ఏళ్ళు అన్నం తిన్నాడు, ఇళ్లతో ఉండే రాజకీయాలు చేయాలి. నువ్వు బీజేపీ ఉండొచ్చు, నీ అన్న కాంగ్రెస్ ఉండొచ్చు, నీ అన్న కాంగ్రెస్ ఉండే నువ్వు బీజేపీ ఉంటే సిపిఐ సెక్రటరీ అని చెప్పొచ్చు. మరి నేను పార్టీ మారితే తప్పేంది? మీ ఇద్దరు అన్నదమ్ముల సంఖ్యత ఉండదు, నీకన్నక పొందను ఉండదు, నేను పార్టీ మారితే తప్ప నేను ఎందుకు మారినా? నా కోసం మారినా, నా ప్రాంతం ప్రజలు బాగుండాలి, కొట్లాట ఉండకూడదని ఉండాలి పార్టీ మారినా, నా ప్రాంతం అభివృద్ధి చెందాలని పార్టీ మారినా, నా బ్రాహ్మణ ఉదయ సంవత్సరం నేను పోపిల్ పార్టీ మారినా, నా ఆటపాల లిఫ్ట్ గారు మారినా, ఇక నగర్ గారు మున్సిపాలిటీ బాగు చేయాలని మారినా, పెట్టు నువ్వు 8,000 కోట్లు పెడతావు పెట్టు, మా ప్రజలు తెలుసుకుంటారు ఇదోటి, ఇక నగర్ గారులే కాదు తెలుసుకునేది, మునుగోడ తెలుసుకుంటారు, నల్లగొండ తెలుసుకున్నారు, సిద్ధంగా ఉన్నారు. నేను నగర్ గారు వదిలిపెట్టైనా ఇల్లు